ఆగస్టు 10 విడుదల కావాల్సిన పుష్ప 2 డిసెంబర్కి పోస్ట్ పోన్ అవడంతో ఆ స్పేస్ని అందిపుచ్చుకున్నారు మాస్ మహారాజా రవితేజ, చియాన్ విక్రమ్, రామ్ పోతినేని, అలాగే మరొక నూతన నటుడు నార్నే నితిన్. ఆగస్టు 15 ఈ 4 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ముందుగా రవితేజ గారి మిస్టర్ బచ్చన్, అలాగే చియాన్ విక్రమ్ గారి తంగళం సినిమాల గురించి మాట్లాడుకుంటే, టాలీవుడ్లో మన తెలుగు సినిమాలు ఒకే డేట్కి పోటీ పడడం అనేది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కోట్లు పెట్టి తీసిన సినిమాలు ప్రెస్టేజ్కి పోయి ఒకే రోజున రిలీజ్ చేస్తే నష్టపోయేది ఆ ఇద్దరు ప్రొడ్యూసర్సే. సో అందుకే తెలుగు సినిమా ప్రొడ్యూసర్స్ ఎప్పుడు ఒక అండర్స్టాండింగ్తో ఒక వారం ముందు కానీ ఒక వారం తర్వాత కానీ సినిమాలు రిలీజ్ చేసుకుంటూ ఉంటారు. మరి ఇప్పుడు చూస్తే ఒకటి మన తెలుగు సినిమా రవితేజ గారి మిస్టర్ బచ్చన్ ఆల్రెడీ ఆగస్టు 15 రిలీజ్ అని చెప్పి డేట్ కన్ఫర్మ్ చేసుకుని ధీమాగా కూర్చుంది. అయితే సరిగ్గా ఇదే రోజు చియాన్ విక్రమ్ గారి తంగళం సినిమా కూడా ఆ చిత్ర దర్శకుడు పారంజిత్, అలాగే ప్రొడ్యూసర్స్ వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నారు. ఇందులో పోటీ ఏమీ లేదు, ఎందుకంటే ఒకటి తెలుగు సినిమా అయితే ఇంకోటి తమిళ సినిమా. ఆగస్టు 15 తమ సినిమాలు రిలీజ్ చేయాలని ఎవరికి వారే అనుకున్నారు. బట్ వారు పోటీ అనుకుని రిలీజ్ చేయకపోయినా సరే ప్రేక్షకులు మాత్రం ఈ 2 సినిమాలు రిలీజ్ ఒకే రోజు ఉండడంతో హాలిడేస్ని ఈ 2 సినిమాలు చూసి ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయిపోయారు. అయితే సినిమాకు వచ్చే కలెక్షన్స్ మాత్రం డివైడ్ అవుతాయని, ఈ 2 సినిమాలు బాక్సాఫీస్ కలెక్షన్ల దగ్గర పోటీ పడతాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇక హీరోల పరంగా చూస్తే ఇద్దరే. ఒకరు తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక మాస్ ఇమేజ్ని క్రియేట్ చేసుకుని తన స్థానాన్ని పదిలంగా కాపాడుకుంటూ వస్తున్న రవితేజ గారు అయితే, ఇక కెరీర్ మొదటి నుంచి కమర్షియల్ ఇమేజ్లో ఇరుక్కుపోకుండా వెరైటీ పాత్రలు చేస్తూ తన ఇమేజ్ని తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా పక్క రాష్ట్రాలు, అలాగే విక్రమ్ సినిమా అంటే దేశం మొత్తం ఎదురు చూసేలా తన ఫ్యాన్స్ని అన్ని చోట్ల సంపాదించుకున్నారు విక్రమ్ గారు. ఇక ఈ 2 సినిమాల కథల విషయానికి వస్తే, ముందుగా మిస్టర్ బచ్చన్ గురించి మాట్లాడుకుంటే, 1980లో ఆదాయ పన్ను శాఖలో పనిచేసిన సర్దార్ ఇందర్సింగ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రంగా తెలుస్తుంది. ఇంతకుముందు ఈ చిత్రం రైడ్ పేరుతో బాలీవుడ్లో అజయ్ దేవగన్ గారితో తెరకెక్కిందట. ఓ డాన్ ఇంట్లో భారీగా నల్లధనం ఉన్నట్లుగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు సమాచారం అందుతుంది. అయితే అక్కడికి వెళ్ళిన వారికి చేదు అనుభవం ఎదురవుతుంది. దీంతో మిస్టర్ బచ్చన్గా పిలువబడే హీరోకి ఆ బాధ్యతలు అప్పగిస్తారు. హీరో ఆ డాన్ ఇంట్లో ఉన్న నల్లధనాన్ని ఎలా వెలికి తీశాడు, ఆ ప్రయత్నంలో అతనికి ఎదురైన ఇబ్బందులు ఏంటి, ఇదే సింపుల్గా మిస్టర్ బచ్చన్ స్టోరీ. ఇక తంగళన్ కథ విషయానికి వస్తే, ఈ చిత్రం కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల జీవితాల ఆధారంగా చిత్రించారట. చియాన్ విక్రమ్ హీరోగా, పారంజిత్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా పీరియాడికల్ యాక్షన్ మూవీగా రాబోతుంది. అలాగే ఎప్పుడూ వైవిధ్యమైన పాత్రల కోసం ఎలాంటి రిస్క్ అయినా చేయడానికి వెనకాడిన విక్రమ్ గారు ఈ తంగళాన్ సినిమాలోని తన క్యారెక్టర్ కోసం 35 కేజీల బరువు తగ్గారట. అలాగే ఇందులో విక్రమ్ గారికి శివపుత్రుడు సినిమాలో మాదిరిగా ఎలాంటి డైలాగ్స్ ఉండవని ఒక టాక్ కూడా నడుస్తుంది. ఇదే విషయం ఒక ఇంటర్వ్యూలో విక్రమ్ గారు కూడా చెప్పారట. సో చూద్దాం మరి ప్రేక్షకులు ఈ 2 ఏ చిత్రానికి హిట్ టాక్ తీసుకొస్తారనేది. ఒకటైతే కన్ఫామ్, 2 ఒకలాంటి సినిమాలు అయితే కాదు. ఒకటి పక్కా కమర్షియల్ సినిమా అయితే ఇంకోటి పీరియాడికల్ యాక్షన్ మూవీ. ఒకరు మాస్ మహారాజా అయితే ఇంకొకరు వెర్స్టైల్ యాక్టర్ కాబట్టి 2 సినిమాలు ప్రేక్షకులు ఖచ్చితంగా చూస్తారు. కానీ ఈ రేసులో ఏది సూపర్ హిట్ అవుతుందనేది మాత్రం మనం ఈ సినిమాలు రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. లెట్స్ హోప్ 2 సినిమాలు మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. అలాగే ఇక 3వ చిత్రంగా హాయ్ అనే సినిమా కూడా GA2 బ్యానర్ నుంచి బన్నీవాసు గారు ప్రొడ్యూసర్గా, అంజీకే దర్శకుడుగా, జూనియర్ NTR గారి బావమరిది నార్నే నితిన్ హీరోగా మన ముందుకు వస్తుంది. ఇక ఈ చిత్రకథ గురించి పెద్దగా సమాచారం లేకపోయినా గోదావరి ప్రజల ప్రేమలు, అలాగే ముఖ్యంగా వాళ్ళ వెటకారాలకు సంబంధించిన కథ అయి ఉంటుందట. ఒక క్యూట్ లవ్ స్టోరీ అండర్ కరెంట్గా ఉంటూ అవుట్ అండ్ అవుట్ గోదావరి జిల్లాల కామెడీతో ఈ సినిమా ఉంటుందని సమాచారం. గతంలో ఈ యంగ్ హీరో నటించిన మ్యాడ్ అనే సినిమా మంచి హిట్గా నిలిచిందన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి అతను సాలిడ్ హిట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రం కూడా ఆగస్టు 15 రేసులో మంచి విజయం సాధించాలని కోరుకుంటూ, అలాగే ఈ 3 చిత్రాలు మనందరినీ అలరించాలని ఆశిద్దాం. ఇక యంగ్ హీరో రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం డబుల్ స్మార్ట్. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఈ ఇద్దరు కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సినిమా అభిమానులు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ మరియు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. లేటెస్ట్గా రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆగస్టు 15 థియేటర్లలో డబుల్ స్మార్ట్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. డబుల్ డోస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీకి సెన్సార్ బోర్డు నుంచి ఏ సర్టిఫికెట్ లభించింది. ఇక ఈ సినిమా రన్ టైం 2 గంటల 42 నిమిషాలు వచ్చిందట. ఇక సెన్సార్ అటాక్ పాజిటివ్గా వచ్చినట్టుగా చెప్తున్నారు. పూరి జగన్నాథ్ గారు ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతాడని అంటున్నారు. రామ్ అండ్ పూరి కాంబో అదిరింది, మరోసారి హిట్ పడుతుందని తెలుస్తుంది. ఈ మూవీ క్లైమాక్స్లో ఒక ఊహించిన ట్విస్ట్ ఉంటుందనే న్యూస్ ఒకటి బాగా వైరల్ అవుతుంది. దీంతో ఆ ట్విస్ట్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. పూరి ఈ సినిమాకు మరో సీక్వెల్ ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా, ట్రిపుల్ స్మార్ట్ కూడా అనౌన్స్ చేస్తారా అనేది ఈ సినిమా రిలీజ్ అయితే కానీ చెప్పలేం. ఈ మధ్య ప్రతి సినిమాకు రిజల్ట్తో సంబంధం లేకుండా సీక్వెల్ అనౌన్స్ చేసేస్తున్నారు మూవీ మేకర్స్. సినిమా హిట్ అయితే సీక్వెల్ చేయవచ్చు, లేదంటే లైట్ తీసుకోవచ్చు అనేది మేకర్స్ ప్లాన్.
ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు కూడా ఇదే ఫార్మాట్లో రాబోతున్నాడని అర్థమవుతుంది. కానీ డబుల్ స్మార్ట్ రిజల్ట్ మాత్రం పూరితో పాటు రామ్కు కూడా చాలా కీలకమనే చెప్పాలి. మరి ఈసారి పూరి సార్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూద్దాం.